న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ పోలీసులు గట్టిగా షాక్ ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారికి భారీగా జరిమానా విధించిన పోలీసులు వేకుపుజాము వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా తెలుగు ప్రముఖ యాంకర్ ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45 వద్ద ప్రదీప్ కారు ఆపిన పోలీసులు బ్రీత్ అనలైజ్ చేయగా 178 పాయింట్లు నమోదు కావడంతో ప్రదీప్పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రదీప్ మాత్రం జరిమానా చెల్లించి వెళ్లిపోయాడు. కొత్త చట్టం ప్రకారం ప్రదీప్కు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. ఓవైపు ఈ వార్తలు వింటున్న ప్రదీప్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అయితే యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయం మీద స్పందించిన ప్రభాస్, ప్రదీప్ చేసింది తప్పే కావచ్చు, కానీ ప్రతి మనిషి ఏదో సందర్భంలో తప్పు చేస్తూ ఉంటారు, కానీ కోట్లాది మందిని ఎంటర్టైన్ చేసే ప్రదీప్ విషయంలో లేనిపోని హడావిడి చేసి వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేయడం సరికాదని ప్రభాస్ పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాల్లో కొన్ని టీవీ ఛానల్లో ప్రదీప్కు 5 ఏళ్ళు జైలు శిక్ష, 10 ఏళ్ళు జైలు శిక్ష అంటూ వార్తలు రావడం తనకు బాధను కలిగించాయని, కోట్లాది మందిని అలరిస్తున్న ప్రదీప్కు నిజంగానే 10 ఏళ్ళు జైలు శిక్ష పడితే అందరికీ ఆనందంగా ఉంటుందేమో అని ప్రభాస్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.